ఫలితాలను బట్టి తెలంగాణ రావాలంటే రెండే రెండు రకాలుగా వస్తుంది. ఒకటేమో రేపు ఏర్పడబోయే ప్రభుత్వంలో మనమే కీలకం కావాలి, అంటే మన ఇక్కడ గెలిచిన టీఆర్ఎస్ క్యాండిడేట్స్ 10 మంది ఉన్నా, 12 మంది ఉన్నా, 15 మంది ఉన్నా, వాళ్ళ సపోర్ట్తో ఇంత గవర్నమెంట్ అక్కడ ఫామ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఇంకా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి తెలంగాణ డిక్లేర్ చేస్తారు. రెండవది, కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని తెలంగాణలో కాపాడుకోవాలా, రేపు కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఇక్కడ నుంచి మాకు కొన్ని సీట్లు కావాలి అని వాళ్ళు ఖచ్చితంగా అనుకున్నట్టయితే వాళ్ళు ఒక అడుగు దిగి వచ్చి డిసెంబర్ 9 నాడు ఇచ్చిన ప్రకటనను అమలు జరుపుతారు. ఈ రెండు కూడా ఇప్పుడు మన ముందున్నాయి. అయితే ఇందులో ఎక్కువ అవకాశాలు ఏంటంటే ఇక్కడ వాళ్లకు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఉండే స్థానం లేదు. ఇప్పుడు 3% వచ్చింది మొట్టమొదటిసారి తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ పోటీ చేసింది పరకాల్లోనే, అంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళ క్యాండిడేట్స్ లేరు. అయితే వాళ్ళు పోటీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే 3% ఓట్స్కి దిగుతారు. అయితే రేపు ఎక్కడ కూడా ఎలక్షన్ అయినట్టయితే మెయిన్గా పోటీ అనేది టీఆర్ఎస్కు తెలుగుదేశం పార్టీకో లేకుంటే టీఆర్ఎస్కు వైఎస్ఆర్ పార్టీకో మాత్రమే ఉంటుంది. ఎక్కడ కాంగ్రెస్ ఒక బలమైన ప్రత్యర్థిగా తెలంగాణలో ఉండే అవకాశం లేనే లేదు. కాబట్టి వాళ్ళ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు ఇచ్చిన ప్రకటనను అమలు జరిపే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ అది కనుక వాళ్ళు చేయకపోయినట్టయితే టీఆర్ఎస్ కార్యక్రమం ఏమో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు గెలిచి ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే మరి 100% వీళ్ళకి 15-16 సీట్లు వచ్చినా కూడా రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితుల్లో వీళ్ళ సపోర్ట్ అవసరమవుతుందని నిజంగా మనం ఆలోచించినట్టయితే అది ప్రశ్నార్థకమే. ఎందుకంటే అప్పుడు ఇంకెన్ని పార్టీలైనా కూడా మద్దతు ఇస్తామని ముందుకు రావచ్చు. ఈ పార్టీ కీలకం కావాలని కూడా ఏం లేదు, ఎందుకంటే భారతదేశంలో చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. మన సపోర్ట్ బదులు వేరే పార్టీలు కూడా మేము సపోర్ట్ ఇస్తామని ముందుకు రావచ్చు. అప్పుడు ఈ కాంప్లికేషన్ ఎందుకు మనకు వీళ్ళని మనం పెట్టుకున్నట్టయితే వీళ్ళు తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తారు కానీ చెప్పేసి పక్కకు కూడా పెట్టవచ్చు. వీళ్ళ సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ కావచ్చు, కాబట్టి అది మనకు గ్యారంటీ ఉండని విషయం. కాకుండా ఒక తెలంగాణలో బలమైన శక్తిగా టీఆర్ఎస్ ఎదగడం వల్ల వేరే పార్టీలన్నీ కూడా కొంచెం దెబ్బతినడం వల్ల ఇక్కడ మనం పరిపాలనలో టీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ అధికారంలోకి రావడానికి స్టేట్లో 119 సీట్లు వచ్చినా కూడా ఇండిపెండెంట్గా అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. కానీ టీఆర్ఎస్ కాదని ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉండదు. వాళ్ళ మధ్య ఉన్న వైషమ్యాల వల్ల టీఆర్ఎస్ కూడా అధికారంలోకి ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడేంటంటే స్టేట్కు సెంట్రల్కు మధ్యలో ఘర్షణ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఎవరైతే పొత్తు పెట్టుకోవడానికి వస్తారో టీఆర్ఎస్తోని అసెంబ్లీలో మొట్టమొదటి తీర్మానం తెలంగాణ కోసం చేయాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేయించగలుగుతారు. చేయించినంత మాత్రమే కూడా తెలంగాణ ఇవ్వాలని లేదు, కానీ రోజు ఘర్షణ వాతావరణం ఉంటుంది కేంద్రానికి రాష్ట్రానికి, అంటే భవిష్యత్తు ఇట్లా ఉండొచ్చు అని చెప్తున్నాను. బట్ ఏది ఏమైనా కూడా రాజకీయ అవసరాల రీత్యా ఒక బలమైన రాజకీయ పార్టీ మాత్రం తెలంగాణలో ఉండాలి. ఇక్కడ తెలుగుదేశాన్ని, కాంగ్రెస్ని, వైఎస్ఆర్ పార్టీని వీటన్నింటినీ కూడా కనుమరుగు చేసే విధంగా తెలంగాణ ప్రజలకు రిప్రజెంట్ చేసే ఒక పార్టీ అన్ని స్థానాలను కూడా గెలుచుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం రావడానికి అవకాశం ఉంటుంది. రాకపోయినా కూడా ఇక్కడ కొంత ఇంజస్టిస్ జరగకుండా కొంత కాపాడుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇవ్వడమా ఇవ్వకపోవడమా అనేది అది కేవలం కేంద్రం తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది, అది ఒక రాజకీయ నిర్ణయం మీద తీసుకోవాలి. అయితే చరిత్ర గురించి ఎందుకు చెప్పినంటే చరిత్రలో రాజకీయ నిర్ణయాలన్నీ వాళ్ళ పార్టీ అవసరాల కోసం జరిగినాయి, కానీ ప్రజల పోరాటాలు వాటిని చూసి మాత్రం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చాలా తక్కువగా ఉంటాయి. మనం ఎక్కడ చూసినా కూడా మనకు వాళ్ళకి అవసరం ఉంటే చేస్తారు. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇక్కడ మనం ఉద్యమం వస్తున్నది, ఎలక్షన్స్లో ఈ ఉద్యమం ఉన్నట్టయితే మనకు సీట్లు రావాలనుకుంటే వాళ్ళ సమస్యలను పరిష్కరించేవాళ్ళు. అందుకే చాలా సంఘాలు డిమాండ్స్ ఎప్పుడు కూడా ఎలక్షన్స్ వచ్చే టైంకి పెడతాయి. ఇప్పుడు మొన్న అన్నా హజారేకు అంత రెస్పాన్స్ ఎందుకు వచ్చింది అంటే 5 రాష్ట్రాలు కలకత్తాలో తర్వాత అంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అప్పుడు అన్నా హజారే ఢిల్లీలో కూర్చుంటే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా స్పందన రావడం, ఆ తర్వాత ప్రభుత్వం దిగి రావడం, అంటే వాళ్ళ ఆయన డిమాండ్స్ అంగీకరించడానికి ఒక మెట్టు దిగడం ఎందుకు అని అంటే 5 రాష్ట్రాలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్నా హజారే మూవ్మెంట్ యొక్క ఎఫెక్ట్ ఈ 5 రాష్ట్రాల మీద పడ్డట్టు అయితే మనకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. అందుకే ఎన్నికలకు ఉద్యమాలకు ఒక లింక్ అనేది ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సీట్లను కాపాడుకునే క్రమంలో మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు తప్ప మన త్యాగాలు లేకుంటే బలిదానాలు లేకుంటే ఉద్యమాల గురించో వాళ్ళు పెద్దగా ఆలోచిస్తారని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. అయితే ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ ఎన్ని సీట్లు వచ్చినా యూపీ అయితే మద్దతు ఇవ్వాలి కదా అంటే అట్లా ఇవ్వాలని ఎక్కడ ఉంది? యూపీఐకి ఇవ్వాలని ఏం లేదు. ఒకవేళ ఎన్డీఏ కనుక అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే ఎన్డీఏకే ఇస్తారు వాళ్ళు, ఎందుకంటే యూపీఐ కంటే ఎన్డీఏ బెటర్ కదా. ఎన్డీఏ స్పష్టంగా చెప్పింది మేము అధికారంలోకి వచ్చిన 3 నెలలు ఇంత టైం పెట్టారు వాళ్ళు.
వంద రోజులు, వంద రోజుల లోపల మేము తెలంగాణ ఇస్తామన్నారు. కాబట్టి ఈక్వల్ వచ్చినాయి అనుకోండి, ఎవరికి సపోర్ట్ ఇవ్వాలనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు. పొత్తు లేకపోయినా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీజేపీతో పొత్తు లేకపోయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఎన్డీఏకి ఇవ్వాల్సి వస్తుంది. రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు, ఎందుకంటే కాంగ్రెస్ ఒకసారి ఇచ్చి మోసపోయారు కాబట్టి ఎన్డీఏకి ప్రిఫర్ చేస్తారు. యూపీఏకి ఇవ్వాలని ఏం లేదు సార్. అండ్ వి క్రియేట్ పొలిటికల్ క్రైసిస్ సో దట్ యూపీఏ కానీ సెంట్రల్లో